హాయ్ అండి, ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ మీద పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాము. అడుగుదాం, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో వీళ్ళని అడుగుదాము, వీళ్ళు ఏం చెప్తారో. అమ్మ, ఈఎస్ఐ హాస్పిటల్ ఎట్లుంది? బాగానే ఉంది. అమ్మ, ఏమంటారు, ఈఎస్ఐ హాస్పిటల్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా? మంచిగానే ఉంది. మీరు గట్టిగా చెప్పరా? మంచిగానే చూస్తాను కదా. ఓకే, సో వీళ్ళైతే బాగానే ఉందని చెప్తున్నారు. సో వాళ్ళైతే బాగుందన్నారు. సో ఈసారి అడుగుదాం, ఏమంటే ఈఎస్ఐ హాస్పిటల్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా? బాగుంది సార్, సర్వీసెస్ అప్పటికంటే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయా? ఫెసిలిటీ బాగా ఇంప్రూవ్ అయింది, సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ బేబీస్ కానీ అలా మిస్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు. ఓకే, మంచిగానే ఉంది. కానీ ఫుడ్ కొంచెం అది ఆంటీనేటల్ మదర్స్ కి కొంచెం ఫుడ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. పాపం వాళ్ళ కొంచెం ఫుడ్ బాగాలేదన్న. ఫుడ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే క్వాలిటీ కొంచెం హైలైట్ ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్ ఉంది సర్వీసెస్, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. కార్పొరేట్ లెవెల్ ఉన్నాయి సర్వీసెస్, బాగుంది. సెక్యూరిటీ కానీ అన్ని కానీ చుట్టూ మొత్తం పేషెంట్స్ ఎటు మిస్ కాకుండా, బేబీస్ కానీ డెలివరీ రూమ్ లో బాగున్నాయి సర్వీసెస్ అంతా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా 100% కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్ ఉంది. కానీ ఫుడ్డే కొంచెం క్వాలిటీ కొంచెం తక్కువ ఉందంట. కొంచెం ఫుడ్ క్వాలిటీ కొంచెం పెంచుకుంటే సూపర్ ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్ కంటే హైలైట్ ఉంది సర్వీసెస్, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే చాలా బాగుందని చెప్తున్నారు. సూపర్, ఒక్క ఫుడ్ ఒక్కటి కొంచెం ప్రాబ్లమ్ గా ఉందంటున్నారు, మిగతా అన్ని చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సో ఇంకొకళ్ళని అడుగుదాం, ఎలా ఉందండి ఈఎస్ఐ? మా డాడీకి అయితే బాగానే ఉంది, బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు, డాక్టర్లు బాగానే పట్టించుకుంటున్నారు. డాక్టర్లు బాగా చూస్తున్నారు? బాగానే చూస్తున్నారు. ఏం ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. ఇంకా 15 డేస్ లో 10 డేస్ లో ఆపరేషన్ చేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ చాలా బాగుందని నేను కూడా అదే చెప్తున్నారు. ఈఎస్ఐ కైసాయ్ అచ్చాయ్, కొంచెం గట్టిగా చెప్పండి, ఆవాజ్ జాదా. బడియా బెస్ట్. ఓ బడియా బోల్ రే. ఓ అచ్చా బాత్ సార్. ఈఎస్ఐ ఎలా ఉందండి? ఇన్సూరెన్స్ మీద నడుస్తుందండి, వేల లక్షల కోట్ల వసూలైతాయి. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ కరెక్ట్ లేరు. డాక్టర్ పొద్దున్న ఒక్కసారి వస్తాడు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తాడు ఆయనకి తెలియదు. మళ్ళీ ఆ డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లా లేకపోతే అలా అసిస్టెంటా తెలియదు. చిన్నదానికి కూడా ఎంతో వెయిట్ చేయాలి. ట్రీట్మెంట్ చాలా స్లో ఉంటుంది. స్కానింగ్, ఈఎంఐ, ఎక్స్రే, దేనికైనా పోయినా కానీ గంటలు నిలబడాలి. ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ టైం, వేస్ట్ ట్రీట్మెంట్ పరంగా దేవుని కేర్ కాదు. ఉన్నవాడు వాడు 50% అవ్వని వాడు ఇంటికి వెళ్ళిపోవాలని వాడుకూద్దు అనుకుంటాడు, వాడు సొంతంగా తగ్గుతుందా తగ్గుతా దేవుని కేర్ కాదు. ఎనీ ల్యాబ్ కోసం పోయినా కానీ దేనికి పోయినా కానీ గంటలు నిలబడాలి. ల్యాబ్ టెస్ట్లు లేట్ అవుతున్నాయా? ల్యాబ్ టెస్ట్ తొందరగా అవుతాయి, బట్ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ ఈ స్కాన్ ఈసీజీ దానికేమో గంటలు లైన్ లో నిలబడాలి. ఆ ఫెసిలిటీస్ కొంచెం పెంచాలి, ఇంప్రూవ్ చేయాలి. ప్లస్ స్కాన్లు లేట్ అవుతున్నాయి, చాలా లేట్ అవుతాయి. ఎప్పుడు వచ్చారు మీరు? మా తమ్ముడు జాయిన్ అయ్యిండు, వారం అవుతుంది. అసలు ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది ఇంతవరకు అనుకోలేకపోతున్నారు. ఆయన మా తమ్ముని కంపెనీ దాదాపు 1,000 మంది 2,000 మంది పనిచేస్తారు. సో అభ్యర్థిగా మీరు మా అంటే పేషెంట్లు 10 మంది వస్తుండొచ్చు. కలెక్ట్ అయ్యేది 1,00,000 రూపాయలు, ఖర్చు పెట్టేది వీళ్ళు 10,000, అది కూడా ప్రాపర్గా ఖర్చు పెట్టారు. నా పేరు విక్రమ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈఎస్ఐ హాస్పిటల్ ఎలా ఉందండి? ఎలా ఉంది ఈఎస్ఐ హాస్పిటల్? ఈఎస్ఐ హాస్పిటల్ బాగానే ఉంది సార్, ఇక్కడ హెల్త్ గురించి బాగానే ఉంది. బాగానే ఉంది, బాగానే ఉంది. కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ లోపల ప్రాబ్లమ్స్ ఉంది. పని చేసేటోళ్ళు ఉంటారు కదా, నర్సెస్, ల్యాబ్ బాయ్స్, అది జరా మీటింగ్ లో ఉండేది సరిగా చూడట్లేదు. డాక్టర్ అయితే ఓకే, కానీ డాక్టర్ కింద చేతుల కింద పని చేసేటోళ్ళు గ్యాప్ ఇస్తూనే ఉంటారు. మీటింగ్ ఎక్కువ, పని తక్కువ వాళ్ళది, అంతే. ఇంకా ఏం చేసామని చెప్పింది. సో ఈయనైతే బానే ఉంది అని చెప్తున్నాడు అండి. సార్ ఎలా ఉంది ఈఎస్ఐ? బాగుందండి, చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయా? బాగున్నాయి. ఇంప్రూవ్ అయ్యారు? బాగా ఇంప్రూవ్ అయినారు. డాక్టర్లు అందరూ బాగా చూస్తున్నారు? బాగా చూస్తున్నారు. సమయానికి వచ్చి సిస్టర్లు కూడా చూస్తున్నారు. సిస్టర్లు కూడా బాగా చూస్తున్నారు? బాగా చూస్తున్నారు. ఓకే, అంత ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ప్రాబ్లమ్స్ ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్, ఎక్కువ మంది అయితే బాగుందని చెప్తున్నారు, సర్వీసెస్ చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి అని చెప్తున్నారు. కొంతమంది అయితే టైం వేస్ట్ అవుతుంది, తిరగాల్సి వస్తుంది, అటు ఇటు తిప్పుతున్నారని చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఎవరికైనా మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ బాయ్.